నవరస భరితం నీ ప్రేరణ చే జనియుంచే బాలభారతం బాలభారతం నారాయణ నీ లీల నవరస భరితం నీ ప్రేరణ చే జనియుంచే బాలభారతం బాలభారతం శాపము చేవగ చే సతీపతులకు తనయుల నుండే మార్గము తాపసి తెలిపే మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత మును దుర్వాసుడు చెప్పిన మంత్రము చేత తన వంశము నిలపమని జనపతి కోరే నారాయణ నీ లీల నవరస భరితం నీ ప్రేరణ చే జనియుంచే బాలభారతం బాలభారతం నాగజుడై బలరాముడు గోకులమున జనించే కుంతికి ధర్ముని అనుగ్రహంబున కులదీపకుడు దయించే ఆశుభవార్తకు గాంధారీ సతి అసూయ చెందినది ఈశున గర్భతాడనమిల్తి తాను నరించినది వ్రయ్యలైన గర్భమును వ్యాసుడు సంరక్షించను పిండమును నూటొక్క కుండల విభజించెను వరమునిచ్చెను వాయుదేవుడు అంత వనిత కుంతికి పుట్టె భీముడు మొదటి కడవజొచ్చెను కలిపురుషుడు కలిగే గాంధారికి తొలి పుత్రుడు కలిగే గాంధారికి తొలి పుత్రుడు దుర్యోధన జననముచే దుశ్శకునములు దోచే దుర్ధర రావములకు దుఃఖించను జగతి దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై అష్టమి శుభలగ్నమున హరిసరగున వెలసే హరిసరగున వెలసే నారాయణ నీ లీల నవరస భరితం నీ ప్రేరణ చే జనియుంచే బాలభారతం బాలభారతం జనియించిన గరిజనని జనకుల జ్ఞానుల గావించే తనయుని చేకొని వసుదేవుడు తావ్రే పల్లెకు జచే యశోదసుతయౌ యోగ మాయనా నిసీధమున తెచ్చే నసింపజేయగ తలచడి కంసుడు అశక్త దిగ్భ్రముడాయే అమరేంద్రుని అతి నిష్టతో అర్చించను కుంతి అతని వరము చే నరుడే అర్జునుడై పుట్టే నరనారాయణ
జన జననము ధరణికి ముదమాయే సురలు మురిసి సుధలు చిందు విధివానలు కురిసే శతపుత్రుల పిదప నొక్క సుతను గాంచే గాంధారి శకుని కూడ సుతుని బడసి సంతోషము తానుందే నాటి మాద్రి అశ్వినులను ప్రీతితో భజించే నకులుడు సహదేవుడనే నందనులను గాంచే కౌరవులు కమనీయులు యాదవులు కారణ జన్ములు సర్వులు ధారుని ప్రవర్ధమానులైరి దారుణ హింసాకాండల దానవపతి కంసుడు ధనుర్యాగమని బలరామ కృష్ణుల తన వద్దకు రప్పించే